స్వాగతం. ఈరోజు నేను ఇసుకను రుబ్బి వడలు చేసుకున్నానండి. ఇసుక వడలు ఇవి. ఓ నిజంగానే ఇసుకోవడం చేస్తారు ఏమన్నా? లేకపోతే నువ్వు అడిగేది ఏముందిరా, ఇసుక రుబ్బుతా అంటే ఏం చేస్తున్నావు అంటే? ఎందుకు రుబ్బుతానమ్మా ఇసుక వేసి? ఇవి కొత్త రుబ్బుడు గుండు తెచ్చినాడు డాడీ, అందుకోసము ఈ ఇసుక వేసి రుబ్బడం వలన దానికి ఉంటే మట్టి అంతా పోతుంది, మళ్ళీ వేరేటివి ఏమైనా రుబ్బుకోవడానికి ఉపయోగపడుతుందని ఇప్పుడు ఇసుకని వేసి రుబ్బుతాండ. ఇప్పుడు కొత్త రుబ్బుడు గుండుకుంటే రుబ్బుతే రుబ్బుకుంటే ఏమవుతుంది? కొత్త రుబ్బుడు గుండుకు అదే మట్టి చెక్కించారు కదా, ఆ మట్టి అంతా అలాగే ఉంటుంది, మొత్తాదాన్ని అలాగే ఉంటుంది. అది ఏమైనా వేసి రుబ్బుతే అది మనం ఏమన్నా దోశ కానీ ఇడ్లీ కానీ లేకపోతే వడలు కానీ రుబ్బుకునేటప్పుడు మట్టి మట్టి రాకుండా ఉంటుందని ముందు అరగది ఇస్తాండ. కొంచెం ఎవరు చెప్పినారు అమ్మా ఇది? చిన్నప్పుడు అమ్మ కొత్తది తెచ్చింటే ఇలాగే చేస్తాను కాబట్టి. అంటే రోల్ రోలు కొత్తది కొన్ని, రుబ్బుడు గుండు కొత్తది కొన్నప్పుడా? రెండు కొత్తవి కొన్నప్పుడు కానీ ఒక్కటే కొన్నప్పుడు కానీ కూడా ఇలా చేస్తారు. ఇలా చేయడం వల్ల అది కొంచెం మరుగుతుంది, అది మట్టి గిట్టి అంత రాకుండా ఉంటుందని ఇలా చేస్తారు. ఇప్పుడు రాయిలో మట్టి ఎందుకు వస్తుంది అమ్మా? కలిసినప్పుడు అది అలాగే ఉంటుంది, అందుకు అది కొంచెం అంతా అరిగిపోయిందంటే ఇలా చేసి అది అరిగిపోతుంది. అది వచ్చేస్తుంది. ఎన్నిసార్లు రుబ్బుతారు? ఎన్నిసార్లు రుబ్బుతావు? ఒక రెండు మూడు రోజులు ఏదైనా ఒక రోజు ఇసుక వేసి, ఒక రోజు ఇంకా కొంచెం పనికిరాని తీయము, ఇంకా ఏమన్నా వేసి మన ఇంకా ఏమన్నా పనికిరాని ఏమన్నా వేసి కానీ అలాంటివి ఉంటే వేసేసి రుబ్బేస్తా అంటే అవి పడేయడానికి ఉపయోగించుకోవడానికి కాదు, తర్వాత ఉపయోగించుకోవాలి. ఇసుక నూనెగా అయిపోయింది చూడండి, ఇసుక వేసిన నా పనులు నేను వేపలు తగ్గుతూ ఉంటానా? నాకేం నాకేం భయం లే, ఇప్పుడు రోలర్ అరుగుతుందా రుబ్బుడుకుండా అరుగుతుందా అమ్మా? మిక్సీలు వాడడం వల్ల ఇవన్నీ మూల పడిపోయినాయి కానీ ఇంతకుముందు అంతా రోడ్లోనే వేసి రుబ్బుగా దోశ వేయాలంటే దంచుకొని పిండి చేస్తా అన్నారు. ఇప్పుడు అన్ని మిక్సీలు వచ్చేసినాయి కాబట్టి దీనికి మూల పడింది. దీంతో రుబ్బి కానీ చేసుకుంటే బాగా మంచిగా టేస్ట్ వస్తుంది. పెద్దవాళ్ళు అలా చేస్తాను. ఇసుక అయిపోయింది చూడండి. ఇసుకను ఇప్పుడు నేను మొక్కల్లో వేస్తున్నాను. మొక్కలు వేయడం వల్ల నీళ్ళ స్థిరాన్ని బాగా పట్టుకుంటుంది, తెమ్మ తొందరగా ఆరిపోకుండా మొక్కల్లో వేసేస్తున్నానండి. ఇప్పుడు రోలు కడిగేస్తున్నా. ఇది 15 నిమిషాల దాకా రుబ్బానండి. ఇప్పుడు రోలు కడిగేసి నున్నాయిందా ఇక్కడ రోలు? రుబ్బుడు కాదు, మట్టి పోయి ఉంటుంది. ఇప్పుడు చూడు ఎంత మామూలుగా రుబ్బుకోవడానికి వచ్చింది. ఇంకో రోజు బియ్యము అవి వేసేసి నూరేసుకుంటే కొంచెం వేస్టేజ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కడిగేసేస్తాను కదా దీన్ని. రోలు నీట్గా వచ్చింది చూడు. రోకలి ఈ రుబ్బుడు గుండు చూడండి, బాగా నీట్గా వచ్చింది. మట్టి గిట్టి లేకుండా నీట్గా కడిగేస్తాను. నీళ్ళు పోసి రుబ్బుడు గుండుకు స్నానం చేపిస్తాను అమ్మా. స్నానం చేయలేదంట, అదే షాంపూ ఏమన్నా బాడీ బాడీ లోషను షాంపూ ఏమన్నా కావాలి ఎత్తుకొని వచ్చినా? ఒక టవల్ కట్టడానికి టవల్ తీసుకురా, మెత్తగా ఉండేది, లేకపోతే ఏడుస్తుంది లోకల్ రుబ్బుడు గుండు. చూడండి ఇప్పుడు బాగా వచ్చేసింది. ఇప్పుడు రుబ్బుకున్న చూడు తెల్లగా వచ్చేసింది, మట్టి మట్టి లేకుండా. ఇంతకుముందు ఇలా ఇలా అంటే మట్టి వస్తానండి, ఇప్పుడు బాగా వచ్చేసింది. రేపటి రోజు రెండు బియ్యం వేసేసి రుబ్బేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్త రుబ్బు రుబ్బుడు గుండు రోలు కొన్నా కూడా ఇలా చేసుకోవాలా?
ఎప్పుడైనా కొత్తది కొన్నప్పుడు ఏం చేస్తారంటే ముందు ఇసుక వేసేసి కొంతసేపు నీళ్లు వేసి ఇసుక వేసేసి ఒక 15 నిమిషాలు రుబ్బేసుకుంటే దాంట్లో మట్టి అదంతా చెక్కినప్పుడు ఉంటుంది కదా అదంతా పోతుంది, లేకపోతే అట్లనే ఉండి మట్టి మట్టిగా ఉంటుంది. అంటే ఈ రుబ్బుడుగున్న చెక్కుతారా? ఇది చెక్కుతారు. ఇవి వాళ్ళు ఉలీసి చిన్న చిన్న ఉంటే వాళ్ళు చెక్కే వాళ్ళ దగ్గర చెక్కుతారు. ఇది ఇది బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు శిల్పం దిక్కినట్టు రుబ్బుడుగుండు చెక్కుతారు. ముందు రాయిగా ఉంటుంది, రాయిని తెచ్చి ఇలా చెక్కుతారు ఆకారంగా, రుబ్బుడుగుండు ఆకారం. అందుకోసం అనేసి ఎప్పుడు తీసుకొచ్చినా ఇలా చేసుకుంటే ఇది మట్టి రాకుండా మన చట్నీ కానీ మసాలా కానీ వడలకు కానీ దోశకు కానీ ఏదైనా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు చూడండి నీట్గా వచ్చేసింది. రేపు ఇంకో రోజు బియ్యం వేసి రుబ్బినప్పుడు చూపిస్తాను. కొన్ని బియ్యం వేసుకొని రుబ్బేసి అది వేస్టేజ్ కింద పడేస్తే తర్వాత మంచిగా వచ్చేసింది. ఎందుకు మా మిక్సీ కంటే రోట్లో వేసి రుబ్బితే టేస్ట్ వస్తుంది? అది కూడా మిక్సీ అంటే కరెంట్, అది కరెంటుతో ఏం చేసినా అలాగే ఉంటుంది. అది తొందరగా అవుతుందనే కానీ టేస్ట్ మటుకు మారిపోతుంది, టేస్ట్గా ఉండదు. మామూలుగా చేసుకుంటాము ఇప్పుడుండే కాలానికి డ్యూటీలకి. ఈ మిక్సీలో వేసుకున్నడం వల్ల తొందరగా మెదుగుతుంది అంతేగాని అది కరెంట్ ఒక్కసారిగా జనరేట్ అవ్వడం వల్ల అంత తొందరగా అయిపోతుంది, పని వర్క్ తొందరగా అయిపోతుంది. అంతేగాని మళ్ళీ ఇది రోట్లో వేయడం వల్ల నిదానంగా ఇది గ్రైండ్ అవుతుంది, నిదానంగా మెదుగుతుంది కాబట్టి దీంట్లో అంత టేస్టీగా ఉంటుంది. స్టవ్లో కన్నా పొయ్యి మీద కూడా అలాగే కలుగుతుంది కాబట్టి ఇంతకుముందు బాగా పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కూడా దీనికి ఒక కారణం అండి. పొయ్యి మీద వండుకొని ఇవి దంచుకొని రుబ్బుకొని తినడం వల్లనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు చూడు రోలు రుబ్బుడు గుండె ఎంత నీట్గా వచ్చిందో, బాగా కక్కు పట్టింది అంతా పోయో. అది మట్టి ఏం లేకుండా ఇప్పుడు ఏమైనా రుబ్బుకోవచ్చు, దాంట్లో రుచిగా ఉంటుంది దీంట్లో రుబ్బుకుంటే.